చంద్రబాబు అరెస్ట్ బీజేపీ పాత్ర ఏమీ లేదు అన్నారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ ఎంపీ రెడ్డప్ప మొదట అలా మాట్లాడినప్పటికీ ఆ తరువాత ఆయన దాన్ని సరిదిద్దుకున్నారు అన్నారు ఏపీలో మా పొత్తు జనసేనతో మాత్రమే అన్నారు సిపిఐ తన మనుగడ కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుందని ఆరోపించారు జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి సంస్థలు దానిపై చర్యలు తీసుకొని దానికి కేంద్రాన్ని ఆపాదించటం ఇది దుర్మార్గం తప్పుడు వ్యాఖ్య సో ఆ తప్పుడు వ్యాఖ్య ఇది నా వ్యాఖ్య కాదు అని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు స్పష్టత ఇస్తే బాగుంటుంది దీనికి కేంద్రంకి ఏం సంబంధం సిఐడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి సంస్థ కాదు ఖచ్చితంగా ఈ వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా జరుగుతుంది రాష్ట్రంలో ఇతరులను అరెస్ట్ చేయలేదా ఇది పెద్ద సాహసోపేత నిర్ణయమే దాన్ని మేము ఖండించాం కూడా మా నాయకత్వం ఖండించింది కూడా ఇది చేసిన పద్ధతిని దాన్ని కానీ దానికి కేంద్రాన్ని ఆపాదించడం అన్నది రాజకీయ దుర్మార్గం మాకు చాలా మా నాయకత్వానికి చాలా స్పష్టత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కేవలం జనసేనతోనే పొత్తు కుదుర్చుకుంది